ముందుగా సామవేద షణ్ముఖ శర్మ గారికి నమస్కారం శిరస నమస్కారం ఈ కార్యక్రమంలో టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న సూచన. ఎల్లుండి క్రిస్మస్ మాత్రమే కాకుండా మనకు వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి కూడా అదే రోజు వస్తా ఉన్నాయి. ఒక మాదిరి చూస్తే చాలా పవిత్రమైనటువంటి రోజు అది అన్ని మతాలకు కూడా. వైకుంఠ ఏకాదశి రోజున సాధారణంగా మనం ఏం చేస్తామంటే, వీలైనంత వరకు తెల్లవారు జాముని లేచి స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి గుడికి పోయి అప్పటికే ఉత్తర ద్వారంలోంచి బయటకు వచ్చినటువంటి కొలువైనటువంటి శ్రీ మహావిష్ణు యొక్క దర్శనం చేసుకొని వస్తాం. కానీ వాస్తవంగా మనం చేయాల్సిన అంశం ఏమిటంటే, దీంతో పాటు దీనికంటే ముందు చేయాల్సిన అంశం మరొకటి ఉంది. అసలు ఈ ఏకాదశి ఉండేటువంటి ప్రాధాన్యత ఏమిటి? వైకుంఠ ఏకాదశి మనకు సంవత్సరానికి దాదాపు 12, ఇంకా అంతకంటే ఎక్కువ ఏకాదశులు వస్తాయి. ప్రతి పక్షంలో ఒక ఏకాదశి ఉంటుంది కాబట్టి ప్రతి నెలలో 2 ఏకాదశులు 12 నెలలకు 24 తప్పనిసరిగా వస్తాయి. అధిక మాసాలు ఉండినట్లయితే ఇంకా 1-2 ఎక్కువ వచ్చేదానికి అవకాశం. ఈ వైకుంఠ ఏకాదశికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అని చెప్పి మనం గ్రహించినట్లయితే మనం దీన్ని పూర్తిగా వాడుకోవడానికి సాధ్యమవుతుంది. అందుకని ఇసలు వైకుంఠ ఏకాదశికి ఈ పేరు ఎట్లా వచ్చిందని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే దాన్ని మనం ఎట్లా నిజ జీవితంలో వాడుకోవడానికి సాధ్యమవుతున్న సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వెనుకటికి మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడంట. వాడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి ప్రస్తుతానికి ప్రపంచంలో ఉండేటువంటి ఏ ఆయుధం కూడా నన్ను సంహరించకుండా వరమేమని చెప్పి అడిగినాడు. విచిత్రం ఏమిటంటే, మనమేమో ముక్తిని కావాలని కోరుతాము, దేవతలు కూడా, కానీ ముక్తి కావాలంటే వాళ్ళు మానవులుగా జన్మించాల్సింది. కానీ రాక్షసులు ముక్తికి కోరకుండా చావు రాకుండా ఉండేటువంటి పద్ధతులు, రకరకాలైన పద్ధతులు నేర్చుకుంటారు. అయితే జన్మించిన ప్రతి ఒక్కటి ఎప్పుడో ఒకసారి మరణించక తప్పదు అనే సూత్రాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. అందుకని వాళ్ళకి నిజంగా ఈ జన్మరాహిత్య స్థితి ఎట్లా పొందాలన్న సంగతి వాళ్ళకి తెలియదు. దేవతలకు తెలుసు, కానీ ప్రస్తుతానికి వాళ్ళకి సాధ్యం కాదు. మానవులుగా జన్మించినప్పుడే వాళ్ళకి అది సాధ్యమవుతుంది. అందుకని మురాసురుడు ప్రస్తుతానికి ప్రపంచంలో సృష్టిలో ఉండేటువంటి ఏ ఆయుధం చేత నేను చనిపోకుండా ఉండాలని చెప్పి వరం పొంది ముల్లోకాలని ముప్ప తిప్పలు పెడతా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో సాధారణంగా దేవతలంతా చేసే పని ఏంటంటే, ముందు బ్రహ్మ, తర్వాత శివుడి దగ్గరికి, తర్వాత చివరికి విష్ణు దగ్గరకు వచ్చి ఇది పరిస్థితి అని చెప్పి వివరించినారు. సరే, నేను వాడిని సంగతి నేను చూస్తానని చెప్పి విష్ణు వాడితో చాలా కాలం యుద్ధం చేసినాడు. కానీ వాడు ఏ ఆయుధంతో కూడా చావడం లేదు. అందుకని వీడిని చంపగలిగినటువంటి ఒక కొత్త ఆయుధాన్ని సృష్టించాలని చెప్పి ఉద్దేశం చేత విష్ణువు భద్రకావనంలో ఉండేటువంటి ఒక చీకటి గుహలోకి పోయి అక్కడ హైమవతి కోసం ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ధ్యానం అంటే ధీతో చేసేది, బుద్ధితో చేసేది, మనసుతో చేసేది కాదు. ఈ హైమవతి కోసం అతను ధ్యానం చేస్తున్నాడు చీకటి గుహలో కూర్చొని. ఆ స్థితిలో సాధారణంగా నిద్రపోయే వాళ్ళని, ధ్యానం చేసేవాళ్ళని ఎవరు సంహరించకూడదు. కానీ ఈ మురాసురుడికి అటువంటి నియమ నిబంధనలు ఏమి వర్తించవు. అందుకని విష్ణువుని ఎత్తుక్కుంటూ చిట్టి చివరికి ఆ చీకటి గుహలో కనుక్కొని చంపడానికని ప్రయత్నిస్తాడు. అయితే వాడు వచ్చిన సంగతి కానీ, చంపడానికి ప్రయత్నిస్తున్నాడు సంగతి కానీ విష్ణువుకి తెలియదు. ఎందుకంటే అతను ధ్యానంలో ఉన్నాడు. ఆ స్థితిలో విష్ణువులోంచి ఒక అతీతమైనటువంటి శక్తి బయటకు వచ్చి ఆ మురాసురుని సంహరిస్తుంది. ఆ తర్వాత విష్ణువు సమాధిలోంచి బయటకు వచ్చి అట్లా మురాసురుని అంతం చేసినటువంటి ఆ తల్లికి కృతజ్ఞత తెలియజేసుకొని ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టినాడు. వాస్తవానికి ఆయన ధ్యానం చేస్తున్నది హైమావతిని, అంటే పార్వతిని, లేక లలితాదేవి. ఆమెకు ఆ పేర్లు ఏమి ఇవ్వకుండా ఎందుకు ఏకాదశి అనే పేరు ఇచ్చినాడంటే 11వది అని చెప్పి అర్థం.
తిథుల ప్రకారం అది 11వ తిథి కావడం ఒక విశేషం. అయితే ఆ పేరే ఎందుకు ఉంచినాడు, ఇంకొక పేరు ఏదైనా తిథి దేవతకి ఇంకొక పేరు ఇచ్చి ఉండొచ్చు కదా అంటే దాని వెనక ఒక పరమార్థం ఉన్నది. ఏకాదశి అంటే మిగిలిన పదింటిలో ఉండే శక్తిని ఆకర్షించి ఒకే ఒక శక్తిగా రూపొందింది అని చెప్పి అర్థం. మనకుండేటువంటి 10 శక్తులు ఏమిటంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఇవన్నీ పనిచేయాలంటే శక్తి ఉంటేనే పనిచేస్తాయి, లేకపోతే పనిచేయాలని చెప్పి మనకి ఇంతమందిపై తెలుసు. ఇప్పుడు ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలలో పనిచేస్తున్న శక్తిని అంతా ఒక చోటుకి చేర్చి దాన్ని ఒకే ఒక శక్తి కింద రూపొందించినట్లయితే అప్పుడు 11వది ఆకారం దాలుస్తుంది. అందుకే దాన్ని ఏకాదశి అని చెప్పి పిలుస్తారు. మనకి ఇప్పుడు కూడా అది సాధ్యమే. ఆ ఏకాదశిని మనం బయటికి తెచ్చుకోగలిగినట్లయితే వైకుంఠ ద్వార దర్శనం మనకు లభిస్తుంది. మనం గుడికి పోవాల్సిన అవసరం లేదు, మనలో ఉండేటువంటి వైకుంఠ ద్వార దర్శనం మనం పొందడానికి వీలవుతుంది. సాధారణంగా ఆ రోజున వైకుంఠ ద్వారం దగ్గరకు వచ్చి విష్ణువు దర్శనమిస్తాడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ వాస్తవం ఏమిటంటే విష్ణువు దర్శనం ఇవ్వడు ఆ రోజు. కానీ విష్ణువు ఎక్కడైతే ఉంటాడో, ఏ వైకుంఠంలో ఉంటాడో, ఆ వైకుంఠానికి ఉండే తలుపు నిరంతరం మూసుకొని ఉంటుంది. ఆయన అనుమతి లేకుండా ఎవరు లోపలికి ప్రవేశించడానికి వీల్లేదు. అయితే ఈ ఏకాదశికి ఒక ఇచ్చినటువంటి వరం మేరకు ఆ రోజు మాత్రం, ఏ రోజైతే హైమావతి దేవి ఏకాదశిగా మారి ఆ మురాసురుని సంహరించిందో ఆ రోజు వైకుంఠ ద్వారాన్ని విష్ణు తెరిచి ఉంచుతాడు. అయితే ఆ ద్వారం ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఇది హృదయ స్థానం లేక కుడి పక్కన ఉండేది, ఇది ఎడం పక్కన గుండె ఉంటుంది. ఈ వైకుంఠం నుంచి ఒక సన్నటి నాడి బయలుదేరి సరిగా మన భూమధ్యానికి వెనక ఆ ఎంట్రన్స్ అనేది అక్కడ ఉంటుంది. దాన్ని మనము పైనియల్ గ్లాండ్ లేక మూడో నేత్రము అని చెప్పి అంటాం. అది ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇది ముందు వైపు మెదడుకి, ఇది ఈ ప్రాంతంలో ఉండేటువంటిది. దీని నుంచి సన్నటి నాడి హృదయంలోంచి పైకి వచ్చి ఇది వెలిగేటట్టుగా చేస్తుంది. ఈ పైనియల్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే దాని మీద వెలుతురు పడినంతసేపు మన కార్యకలాపాలు రెగ్యులర్గా జరపడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే దాని మీద వెలుతురు పడదో, అంటే ఎప్పుడైతే చీకటి పడుతుందో, ఈ ప్రాంతం నుంచి, కంటి ప్రాంతం నుంచి వెలుతురు లోపల మూడో నేత్రానికి చేరదు కాబట్టి అది వెంటనే తన హృదయానికి ఒక ఆదేశాన్ని పంపిస్తుంది. ఇక చీకటి పడిపోయింది, మనిషి తిరగాల్సినటువంటి అవసరం లేదు, అందుకని మెదడుకు సప్లై అవుతున్నటువంటి విద్యుత్ శక్తిని ఆపేసేయండి అని చెప్పి అది తెలియజేస్తుంది. వెంటనే ఈ హృదయం నుంచే మొత్తం మెదడు పనిచేయడానికి అవసరమైన శక్తి అంతా ఎక్కడి నుంచి, ఏ కేంద్రం నుంచి అయితే బయటికి పైకి పోతుందో, ఆ మెయిన్ స్విచ్, అది యాక్చువల్గా మెయిన్ స్విచ్ కాదు, పార్షియల్గా ఉండేటువంటి ఒక సైడ్ స్విచ్ లాంటిది లేక మినీ సర్క్యూట్ బ్రేకర్ MCB అంటారు, దానికి సంబంధించిన విభాగం సంబంధించిన స్విచ్ ఆఫ్ చేయబడుతుంది. అందువల్లనే మనం నిద్రపోగలుగుతున్నాం. మళ్ళీ ఉదయం ఎప్పుడైతే సూర్యకాంతి ఇక్కడ పడుతుందో లేక వెలుతురు పడుతుందో, మళ్ళీ ఇదే జ్ఞాన నేత్రం లేక పైనియల్ గ్లాండ్ మళ్ళీ తిరిగి కిందకు ఆదేశం పంపించి ఈ MCPని ఆన్ చేయడం వల్ల మెదడు పనిచేయడం మొదలుపెడుతుంది. అంటే మెదడు పనిచేయని కాలంలో మనకు ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు పని చేయనటువంటి సుషుప్త స్థితిలో ఉంటాయి. కానీ సమాధి స్థితిలో ఏమవుతుంది అంటే ఒక భాగంలోని మెదడు మేల్కొని ఉండి ఇంకొక భాగం నిద్రపోతూ ఉంటుంది. ఈ భూత భవిష్యత్తుకు సంబంధించిన ఎడమ భాగం ఏమో నిద్రపోతుంది, కుడి భాగం మాత్రము మేల్కొని ఉంటుంది. ఆ స్థితిలో మనము ఈ వైకుంఠ ద్వారం ఎక్కడ ఉంది అన్న సంగతి మనకు తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఈ సన్నటి తీగతో అనుసంధానమై ఈ భూమధ్యానికి వెనక ఈ ప్రాంతంలో ఎక్కడో వెనక నుంచి ఉండేటువంటి ఈ పైనల్ గ్లాండ్ మన కన్ను మాదిరే పనిచేస్తుంది. అతి చిన్నటి వెలుతురుని కలిగి ఉంటుంది. అది మీరు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ చూసుంటారు. ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్కి ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఇటువైపు కనుక మన కాంతిని పంపించినట్లయితే ఈ కాంతి దీంట్లో ప్రసరిస్తుంది, కానీ లోపల ప్రసరించే కాంతి పెద్దగా కనపడదు. ఈ చివర్లలో మాత్రమే మనకు స్పష్టంగా అది వ్యక్తమవుతూ ఉంటుంది.
ఆ చివర్లో చూడండి, చివర్లోన మనకు స్పష్టంగా కాంతి కనిపిస్తుంది. మధ్యలో ఉండే తీగలో పెద్దగా కాంతి కనిపించదు. మన పైనల్ గ్లాండ్ కూడా హృదయం దగ్గర నుంచి వచ్చేటటువంటి కాంతిని పై వరకు తీసుకొచ్చి ఆ చివరిలో చిన్న దీపం మాదిరి అది వెలుగుతూ ఉంటుంది. అయితే ఇది ఎంత చిన్నటి దీపము అంటే దాన్ని కేవలం చీకట్లో మాత్రమే మనము చూడడానికి సాధ్యమవుతుంది. చూడటం అంటే ఈ మామూలు కళ్ళతో కాదు, దాన్ని గమనించడానికి సాధ్యమవుతుంది. మిడుగుడు పురుగుల్ని చిమ్మ చీకట్లో మాత్రమే చూడగలుగుతాం, కానీ ఏమాత్రం వెళ్తున్నా మనం చూడడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ రోజు ఏకాదశి రోజున మనం చేయాల్సిన పని ఏమిటంటే పద్మాసనం వేసుకొని కూర్చొని ఉత్తర ద్వార దర్శనం కోసం మనం ప్రయత్నం చేయాలి. బయట ప్రపంచానికేమో ఉత్తరం అంటే సూర్యుడు ఉదయించేది తూర్పు, దానికి ఎడమ వైపు ఉండేది ఉత్తరం. కానీ మనకు కుడి చేయి తూర్పు, ఎడమ చేయి పడమర, ఈ శీర్షమే ఉత్తరం. ఈ ఉత్తరం వైపు భూమధ్యం దగ్గర కనుక మనం దృష్టిని కేంద్రీకరించినట్లయితే మిగిలిన రోజుల్లో ఇది సాధ్యమవుతుందో లేదో, కానీ ఆ ఏకాదశి రోజున మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉపవాసం చేసినట్లయితే మనకు ఆ ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. అంటే మూడో నేత్రం, మనకు చిన్న కాంతి వెదజల్లేటువంటి మూడో కన్ను మనకు కనిపించడం మొదలు పెడుతుంది. అది పైనియల్ గ్లాండ్ రూపంలో ఉంటుంది, లేక కుమారస్వామి బల్లానికి చివర ఉండేటువంటి అంచు ఎట్లా ఉంటుందో అటువంటి ఆకారంలో అది ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనం చూడవచ్చు. ఆ ఉత్తర ద్వారం గనక దర్శనమైతే ఆ ఉత్తర ద్వారంలో ప్రవేశించి మనం మెల్లిక లోపలికి పోయి అప్పుడు వైకుంఠంలో ఉండేటువంటి విష్ణువు చూడడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఏకాదశి రోజున మనకు కనిపించడానికి అవకాశం ఉండేది విష్ణువు కాదు, ఆ విష్ణువు ఉండేటువంటి వైకుంఠం యొక్క ద్వారం కనిపించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ వైకుంఠ ద్వారం కలిగి ఇక్కడి నుంచి ఇక్కడికి పోయి విష్ణువును సాక్షాత్కారం చేసుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. అయితే దానికి ఉపాసన అనేది, ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఉపవాసం అంటే మామూలు భోజనం చేయకుండా టిఫిన్లు చేయడం అని అర్థంలో, కానీ ఉపవాసం అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుడికి దగ్గరగా నివసించడం, ఉపవసించడం అంటే చాలా దగ్గరగా ఉండడం అని అర్థం. అంటే బయట ప్రపంచాన్ని కాసేపు బయటనే ఉంచేసి లోపల ప్రపంచంలోకి పోయి లోపల ఉండేటువంటి మన హృదయంలో ఉండే పరమాత్మ మీదనే ధ్యానం కనుక నిలిపినట్లయితే ఆ ధ్యానం కూడా ఎట్లా చేయాలి, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలను పక్కకు పెట్టేశారు. ఈ 10 పక్కన ఉన్నప్పుడే ఈ 11వది మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ ఉత్తర ద్వార దర్శనం కావాలంటే మనసునంతా కూడా, మనసుని మాత్రమే కాదు బుద్ధినంతా కూడా పరమాత్మ మీద ఉంచి ఈ ప్రాంతంలో కనుక దృష్టిని ఉంచినట్లయితే అది మనకు కనిపించడానికి అవకాశం, ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. ఆ పైనల్ గ్లాండ్ లేక మూడో కన్ను లేక అంతర్నేత్రం అంటారు, అది దర్శనం కావడానికి అవకాశం. అది కనుక దర్శనమైతే దాన్ని పట్టుకొని కిందకు పోయి హృదయంలో వైకుంఠ వాసుని చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనకు 25వ తారీఖే ఈ వైకుంఠ ఏకాదశి ఏర్పడుతుంది. వీలైనంత వరకు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ కొంచెం మొదలు పెట్టి ఎట్లా కూర్చోవాలి, ఏ రకంగా కూర్చోవాలి అనేది వీలైనంత వరకు ఆ ఉత్తరం వైపే ముఖం చేసి కూర్చోండి. ఒక ఫిక్స్డ్ టైం ఒకటి పెట్టుకొని ఇవాళ రేపు ప్రాక్టీస్ చేస్తే ఎల్లుండి సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. అందులో 21st నుంచి మనకి ఈ గురుశని సంయోగం ఏర్పడిన తర్వాత పైన ఉండేటువంటి ఋషులు దేవతలు మనకు సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు దీన్ని పొందడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు గుడికి పోండి, ఉత్తరం వైపు ఉండేటువంటి విష్ణువుని దర్శనం చేసుకోండి. అది తర్వాత కార్యక్రమం, అది కొంచెం అటు ఇటు అయిన ఇబ్బంది లేదు. కానీ ఈ కార్యక్రమం మాత్రం చీకట్లోనే చేయాలి. చీకట్ అంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో 4-5 మధ్య రూమ్లో ఎటువంటి లైట్ లేకుండా చేసుకొని నిశ్శబ్దంగా నిశ్చలంగా కూర్చొని దాంతోపాటు చీకట్లో ఉండి ఆ లోపల ఉండేటువంటి దాన్ని వెతకడం కోసం ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నం చేసినప్పుడు మనసును ఉపయోగిస్తే మనం పంచ జ్ఞానేంద్రియాలను వాడుతున్నట్లు అవుతుంది. మనసును ఉపయోగించకుండా పక్కన పెట్టి అది ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది అని బుద్ధితో మాత్రమే మనం విచారణ చేయడం కనుక మొదలు పెడితే ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ రోజు నుంచే కొంచెం ప్రయత్నం మొదలు పెట్టండి. వీలైనంత వరకు దాన్ని పొందడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. మనం నిన్న
అమ్మవారి యొక్క శక్తి మన మూడు అవస్థలలో కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆ మూడు అవస్థలు ఏమిటంటే మెరుపు ఉండేటువంటి ఈ అవస్థ, దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు. ఈ జాగ్రత్త అవస్థలో అమ్మవారు పనిచేసినప్పుడు ఆమె పేరు విశ్వరూప అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే ఈ జాగ్రత్త అవస్థలో మన స్థూల శరీరంతో కలిపి అమ్మవారు పనిచేసినప్పుడు మన స్థూల శరీరం మనకు వ్యక్తమవుతుంది, బయట ఉండేటువంటి స్థూల ప్రపంచం కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి విశ్వరూప జాగరణి అంటారు. స్వప్నంలో కూడా ఆమె పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె పేరు తైజస్ ఆత్మిక లేక తేజస్సు రూపంలో ఉంటుంది అని చెప్పారు. అంటే భౌతిక రూపంలో ఉండదు, ఆమె కాంతి రూపంలో శక్తిని మనకిచ్చి ఆ కళలు కట్టడానికి అవకాశం కలిగిస్తుంది. కాబట్టి స్వప్నంతి తైజస్ ఆత్మిక అంటాం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆమె ప్రాజ్ఞాత్మిక. గాఢ నిద్రలో కూడా ఆమె మనతో కలిసి పనిచేస్తుంది. కానీ ఆ టైంలో గాఢ నిద్రలో మనకు స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెండూ పనిచేయవు. కాబట్టి ఏమీ తెలియకుండా నిద్రపోయినాను, కానీ చాలా మంచి నిద్ర పట్టింది అని చెప్పాడు. ఏమీ తెలియకుండా నిద్రపోయినప్పుడు, గాఢంగా నిద్రపోయినప్పుడు మనకి ఏమీ తెలియకూడదు. నాకు గాఢ నిద్ర పట్టింది, మంచి సుఖమైన నిద్ర పట్టింది అనేది తెలియకూడదు. కానీ మనకు తెలుస్తుంది చాలా బాగా నిద్రపోయినాను, మంచి నిద్ర పట్టింది అంటున్నామంటే అక్కడ నువ్వు నిద్రపోయినావు, కానీ శక్తి మాత్రం అక్కడే ఉంది. ఆ శక్తి పేరే ప్రాజ్ఞాత్మిక అని చెప్పంట. ఇది అయిన తర్వాత ఇవి మనకు రోజు రొటీన్ గా జరిగేటువంటి అంశాలే. కానీ కొంచెం ప్రయత్నించి గనక ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆ సమాధి స్థితిని, విష్ణువు ఏ సమాధి స్థితిని అయితే లో ధ్యానం చేసినాడో, తన పంచ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను పక్కన ఉంచి ఎట్లయితే అతను ధ్యానం చేసినాడో బుద్ధితోటి, అట్లా గనక చేసినట్లయితే నాలుగో అవస్థను మనం చేరుకుంటాం. దాన్ని తురియ అవస్థ అంటాం. అప్పుడు ఈ సర్వ అవస్థ వివర్జిత, మనకు ఉండేటువంటి మూడు అవస్థలను కూడా వదిలేస్తాము అని చెప్పారు. ఈ మూడు అవస్థలకు పైన ఉండేటువంటి అవస్థ అది తురియము, కానీ దాన్ని నాలుగో దాన్ని మాత్రం అనరు. కారణం ఏమిటంటే ఈ మూడు అవస్థలకు ఉండే లక్షణం వేరు, ఈ నాలుగో దానికి ఉండేటువంటి లక్షణం వేరు. ఆ పైన ఉండేటువంటి నాలుగో అవస్థ యొక్క లక్షణం ఏమిటంటే అది ఒక బల్బు లాంటిది లేక స్వయం ప్రకాశమైన లాంటిది. మిగిలినటువంటి కింద ఉండేటువంటి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ అనేటివి గ్రహాల లాంటివి. వాటికి ఈ మూడింటి గ్రహాలకి స్వయం తేజస్సు అనేది లేదు. అవి కేవలం సూర్యుని యొక్క కాంతి పడినప్పుడు మాత్రమే ప్రతిఫలిస్తాయి, కనిపిస్తాయి. ఆ సూర్యుని యొక్క కాంతి పడకపోతే అవి పనిచేయవు. కాబట్టి మనం మెలకుగా ఉన్నప్పుడు ఆ సూర్యకాంతి పడినటువంటి సూర్యకాంతి పేరేమో విశ్వరూప అంటాం. కలలో ఉన్నప్పుడు ఆ పడినటువంటి సూర్యకాంతినేమో తైజసాత్మిక అంటాం. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ పడినటువంటి సూర్యకాంతినేమో ప్రాజ్ఞాత్మిక అంటాం. ఈ మూడు రకాలనేవి కూడా ఆ సూర్యుడి నుంచి మనకు లభించినటువంటి, మన మీద పడుతున్నటువంటి కాంతులు మాత్రమే. ఈ మూడు గ్రహాలు మెలకువ, స్వప్నము, నిద్ర అనేటివి గ్రహాలు. కానీ అమ్మవారి శక్తి లేకపోతే ఈ మూడు స్థితిలో కూడా మనం ఏమీ పనిచేయం. అందుకని అమ్మవారు అనేటువంటి ఆ సూర్యుడి యొక్క కాంతి వీటి మీద పడి ఇది పని చేసినట్టుగా మనకు అవకాశం కలిగిస్తుంది. అయితే పైన ఉండేటువంటిది ఈ మూడు దశల కంటే కొంచెం పైన ఉండేదే ఇట్లాంటిదే అని చెప్పి పొరపాటు పడతారేమో, కాదు, అది స్వయం ప్రకాశం, అది సూర్యుడు లాంటిది. దానికి వేరే కాంతి వచ్చి దాని మీద పడడం లేదు, అదే కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఇట్లా ఈ సూర్యుడి యొక్క కాంతిని ఉత్పత్తి చేసి మనకెందుకు సప్లై చేస్తుంది అంటే, ఈ ప్రపంచాన్ని చూసి అనుభవించడం కోసం, కళలో కేకలు పెట్టడం కోసం, నిద్రలో సుఖాన్ని అనుభవించడం కోసం మాత్రం కాదు. అట్లన్నా సరే కాంతి మీ మీద పనిచేసి, కాంతి మీ మీద పడడం వల్లనే లేక శక్తి మీ లోపల ఉండడం వల్లనే మీరు తినగలుగుతున్నారు, తిరగగలుగుతున్నారు, కళ్ళలు కనగలుగుతున్నారు, సుఖంగా నిద్రపోగలుగుతున్నారు సంగతి గుర్తించి, అసలు ఈ కాంతి ఎక్కడిది అని చెప్పి వెతుకుతారాము అనే ఆశ చేత, ఎప్పుడోసారి కాంతి మూలాన్ని కనుక్కొని అక్కడికి చేరుతారనే ఆశ చేత తన యొక్క కాంతిని మన మీద ప్రసరింపజేస్తున్నాడు. మనము రాత్రిపూట అప్పుడప్పుడు చంద్రకళను చూస్తుంటాం. ఇట్లా చంద్రుడు కొంచెం వంకరగా శివుడి యొక్క తల మీద ఉండే చంద్రకళ మాదిరి కనిపిస్తాడు. మనం ఎంతసేపు మన చంద్రకళను చూసి సంతోషపడుతున్నామే కానీ నిజానికి చంద్రకళను జాగ్రత్తగా గమనించినట్లయితే అది ఎట్లా ప్రసారం అవుతుంది అనేది కనుక మనం జాగ్రత్తగా చూస్తే సూర్యుడు ఎక్కడున్నాడో కనుక్కోవచ్చు. కరెక్ట్గా ఈ కింద భాగంలో ఇక్కడ సూర్యుడు ఉన్నాడని చెప్పి అర్థం. కాబట్టి
ఈ సూర్యుని కనుక్కోవడం కోసం ఇది ఒక ఆధారం. అయితే మనం ఆధారం కోసం ఎప్పుడు వెతకడం లేదు, ఎంతసేపు చంద్రుడు దాని యొక్క అందాలు, చంద్రుడు చేసే మేలు వాటి గురించి మాత్రం మనం పరిశీలిస్తున్నాం. అందువల్ల మనం ఇక్కడి నుంచి చేయాల్సిన పని ఏంటంటే, నేను ఇవాళ తింటున్నాను తిరుగుతున్నానంటే ఏదో ఒక శక్తి వల్లనే ఇది సాధ్యమవుతుంది, ఆ శక్తి లేకపోతే నాకు సాధ్యం కాదు. అందుకని నేను తిని తిరిగి ఎంజాయ్ చేస్తున్న దాన్ని అట్లా పక్క నుంచి, ప్రపంచాన్ని పక్క నుంచి, నాకు ఇటువంటి సుఖాన్ని ఇచ్చినటువంటి శక్తి ఏది అని మీ మూలాన్ని వెతుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. కళలో ఒక్కసారి మంచి కళలు వస్తూ ఉంటాయి, కొన్ని చెడ్డ కళలు వస్తుంటాయి. ఈ కళల కారణమైనటువంటి శక్తి ఏమిటని వెతకడం అనేది మొదలు పెట్టాలి. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా చాలా సుఖంగా నిద్రపోయినాను అనేటువంటి స్మృతిని ఏదైతే కలిగించిందో ఆ శక్తి ఎక్కడుంది అని చెప్పి వెతకడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కోసం ఇప్పుడు చెప్తున్నది, ఈ శక్తి లేకపోయినట్లయితే విశ్వరూపము లేదు, ఈ పేర్లు మనకు గుర్తుండాల్సిన అవసరం లేదు. ఈ శక్తి లేకపోయినట్లయితే స్వప్నము లేదు, ఈ శక్తి లేకపోయినట్లయితే శుద్ధావస్థ కూడా లేదు. కానీ అసలు ఈ శక్తి ఎక్కడిది అని చెప్పి కనుగొన్నట్లయితే అది నాలుగవ దశ. మిగిలిన మూడు దశల్లో అవి స్వయం ప్రకాశితం కాదు. స్వయం ప్రకాశితమైనటువంటి ఆ శక్తి యొక్క మూలాన్ని కనుక్కున్నట్లయితే ఈ మూడు అవస్థలు మనకు ఉండవు అని చెప్పి అర్థం. అంటే నిద్రపోమని చెప్పి అర్థం కాదు, మనకి ఈ మూడు అవస్థలు కలిసి ఒకే దాంట్లోనే ఉంటాయి. ఏకకాలంలో మనం నిద్రపోతూ మెలకువగా ఉంటూ కళలు కంటూ కూడా ఈ ప్రపంచంలో తిరుగుతూనే నిరంతరము ఆ శక్తితోటి అనుసంధానమై ఉంటాము అని చెప్పి అర్థం. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, షిడ్డి సాయి ఒకరోజు నిద్రపోతుంటే నిండా ముసుగు కప్పుకొని ఎవరో పక్కన వచ్చి, ఈయన ఏమి యోగి, యోగులకు నిద్ర ఉండదు కదా, మరి ఈయన పడుకున్నాడే అని పక్కన నిలబడి అనుకున్నాడు అంట మనసులో. వెంటనే సాయి ఆ దుప్పటి తీసి పైకి లేస్తే, అదేం లేదురో నేను మేల్కొని ఉన్నాను అని మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. అంటే అన్ని దశలను ఏకకాలంలో అనుభవించగలిగిన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీటికి ముఖ్యమైన తేడా ఏంటంటే, ఇవన్నీ కూడా గ్రహాలు, వాటికి స్వయం ప్రకాశం లేదు, ఒక్క అమ్మవారికి మాత్రమే స్వయం ప్రకాశం ఉంది. ఈ గ్రహాల మీద పడుతున్న శక్తిని గ్రహాల నుంచి విడదీసి ఆ శక్తి ఆధారంగా లేక కాంతి ఆధారంగా కాంతి యొక్క మూలం ఎక్కడుంది అని చెప్పి తెలుసుకోవాలి. అయితే అక్కడెక్కడో సూర్యుడు ఉంటాడు ఎట్లా అంటే, మనం బయట ఉండే సూర్యుని గురించి మాట్లాడడం లేదు, మన లోపల మూలాధారంలోనే ఈ శక్తి ఉంది. ఈ శక్తి సప్లై చేయడం వల్లనే మనకు మెలకువ నిద్ర కళలు అనేవి వస్తున్నాయి. ఈ కళలని మెలుకొని వీటిని ఎంజాయ్ చేయడం పక్కన పెట్టి అసలు ఇవి పని చేయడానికి ఆధారమైనటువంటి శక్తి ఎక్కడుంది అన్న మూలం దగ్గరకు పోయి ఆ మూలంలో ఉండే శక్తిని పైకి లేపడానికి కనుక ప్రయత్నించినట్లయితే, ఆ శక్తికి మూలమైనటువంటి ఆ శివుడి దగ్గరికి చేర్చగలిగినట్లయితే మనకు సమాధి స్థితి చేరుతుందని చెప్పి అర్థం. దీని తర్వాత శ్లోకంలో యాక్చువల్గా ఈ శ్లోకం రెండో శ్లోకంలోకి 62వ శ్లోకంలో రెండో పాదంలోకి ఎంటర్ అయిన 63వ శ్లోకంలో మొదటి నామం దగ్గరకు వస్తే, సృష్టి కర్త్రి బ్రహ్మరూప గోక్త్రి గోవింద రూపిణి సంహరణి రుద్ర రూప తిరోదానకరి ఈశ్వరి సదా శివానుగ్రహద పంచకృత్య పారాయణ అనేది 64వ శ్లోకం వరకు ఉండేటువంటి మరొక నామాల విద్య. ఇక్కడ విన్న మాటలు మనకు ఎప్పుడో విన్నట్టుగా కనిపిస్తాయి, కానీ వాస్తవానికి ఒకప్పుడు ఇంతకు ముందే వీటిని వేరే చోట మనం విని ఉన్నాం. ఒకటేమో సృష్టి, ఇంకొకటేమో గోక్త్రి, మూడవది సంహరిణి, నాలుగవ దాని పదం తిరోదాన, ఐదవది అనుగ్రహ. ఈ మాటలు ఇంతవరకు ఎక్కడన్నా అంటే, మనం మొట్టమొదట్లో అమ్మవారి మొదటి శ్లోకంలోనే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనే దగ్గర విన్నాం. చాలామంది అప్పటి వరకు బండాసుడితో బాధపడినటువంటి దేవతలంతా వచ్చి ప్రార్థన చేస్తే యజ్ఞం చేసినప్పుడు అమ్మవారు బయటకు వచ్చింది. కాబట్టి అమ్మవారి యొక్క కార్యక్రమం ఏంటంటే దేవకార్య సముద్యత అనే మాటకు ఈ బాధపడుతున్న దేవతలకు సహాయం చేయడానికి అమ్మవారు వచ్చింది అని చెప్పి విశ్లేషణ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మన మత్స్యోదన్ గారు అనుకుంటాను, తెలుగులో ఏమన్నా
మంచి అర్థమైనటువంటి పుస్తకాలు ఉన్నాయని చెప్పి ఒకసారి అడిగినాడు ఈ లలితా సహస్రనామాల మీద. బాగా పూర్తి వివరణతోటి ఏ పదానికి ఆ పదానికి అర్థమిచ్చేటువంటి ఒక 6 పుస్తకాలు ఉన్నాయి గుంటూరులో మనకు దొరుకుతున్నాయి గురు పబ్లికేషన్స్ లోన. కానీ నేను ఎందుకు అవి సజెస్ట్ చేయలేదంటే అవి మూలం దగ్గరికి పోయి చేసినటువంటి పరిశీలన కాదు. దీన్ని సామ్యోదయం షణ్ముఖ శర్మ గారు చాలా కరెక్ట్గా దాన్ని అనలైజ్ చేసి చెప్పినారు. దేవకార్య సముద్యత అంటే దేవతల యొక్క కార్యక్రమం చక్కబెట్టడానికి వచ్చినటువంటి తల్లి కాదు. దేవ అనే మాట ఏకవచనం, దేవా అని దీర్ఘం తీసినట్లయితే అది బహువచనం. అక్కడ బహువచనం లేదు, దేవ కార్య సముద్యత అని ఉంది కాబట్టి అది దేవుడి యొక్క కార్యక్రమం, అంతేగాని దేవతల యొక్క కార్యక్రమం కోసం వచ్చింది కాదామె. ఈ దేవుడికి 5 రకాలైన కార్యక్రమాలు ఉంటాయని చెప్పి అక్కడే మనం సామ్రాజ్యం షణ్ముఖ శర్మ గారి ద్వారా తెలుసుకున్నాం. అవేమిటంటే మనకన్నీ తెలిసినట్టు సృష్టి, స్థితి, లయ అనే 3 మనకందరికి తెలుసు. ఇంకొక 2 కార్యాలు ఉన్నాయి, తిరోదానము, అనుగ్రహం. తిరోదానం అంటే ఒక వస్తువుని దానం చేసి ఉన్నది కనపడకుండా అడ్డం పెట్టడము అని చెప్పారు. నిజానికి పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, కానీ ఆ పరమాత్మను కనపడకుండా మనకు ఈ ప్రపంచం అనేటువంటి ఒక సినిమాను వేసి ఆ పరమాత్మను కనపడకుండా చేయడాన్ని తిరోదానము అని చెప్పంటారు. తెల్లటి స్క్రీన్ పరమాత్మ అనుకుందాం సినిమా టాకీస్లో, దాని మీద సినిమా వేసినప్పుడు మనకు తెల్లటి స్క్రీన్ ఏమాత్రం కనపడదు, దాన్ని తిరోదానం అంటారు. అంటే సినిమాను దానం చేసి అక్కడ నిజంగా ఉండేటువంటి సినిమా ఆడడానికి కారణమైనటువంటి, సినిమా చూపించడానికి కారణమైన తెల్లటి తెర కనపడకుండా చేయడాన్ని తిరోదానం అంటారు. అయితే మన దృష్టి ఎంతసేపు ఆ సినిమా మీదనే నిలిచిపోయి అవతల వెనక ఉండేటువంటి తెరను మనం పట్టుకోలేకపోయినట్లయితే, కానీ వెనక ఒకటి తెల్లటి తెర ఉంది, అది ఎప్పుడు తెల్లగానే ఉంటుంది, మార్పు ఉండదు, దానికి రంగులు ఉండవు, లేక అక్కడ యుద్ధాలు ఉండవు అనే సంగతి గ్రహించి దానికోసం మనం ప్రయత్నం చేసి విఫలమైనట్లయితే, అప్పుడు తిరిగి ఆ సినిమా ఆడుతున్నప్పటికి కూడా వెనక ఉండే తెరను దర్శనం చేయించేటువంటి శక్తిని అనుగ్రహకరి అని చెప్పి మనం పిలుస్తాం. కాబట్టి పరమాత్మకు ఉండేటువంటి, పరమాత్మ చేయదలుచుకున్నట్టు సృష్టి చేసినప్పుడు పరమాత్మకు ఉండేటువంటి 5 ఫంక్షన్స్ ఏమిటంటే సృష్టి, స్థితి, లయ, తిరోదాన, అనుగ్రహం అనేటువంటి 5 అంశాలను నెరవేర్చాలా అని ఆయన ఉద్దేశం. అయితే అది ఆయన ఉద్దేశం చేసేది మాత్రం ఆయన కాదు, ఆయనలోంచి బయటకు వచ్చినటువంటి శక్తి, ఆ అయస్కాంతం ద్వారా తయారైన విద్యుత్ శక్తి బయటకు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ, ఆయన ప్రణాళికలన్నింటినీ అమలు చేసేది ఈమె. ఆయన గవర్నర్ లాంటి వాడు, ఈమె చీఫ్ మినిస్టర్ లాంటిది. కాబట్టి వాస్తవిక ప్రపంచంలో ఈ 5 రకాల అంశాలని అమలు చేసేది ఎవరంటే అమ్మవారే వీటిని అమలు చేస్తా ఉంది. అట్లా అమలు చేసినప్పుడు ఆమె సృష్టి చేసినప్పుడు ఆమె బ్రహ్మరూప. ఈ బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, శివుడు, సదాశివుడు అనే మాటలు కూడా ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. అవి ఎక్కడ తెలుసుకున్నాము? అదే మాటలోనే, అదే శ్లోకంలోనే 3 నామం మనం తెలుసుకున్నాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే దాంట్లో ఆమె సింహాన్ని ఎక్కి తిరుగుతూ ఉంటుంది, ఆమెది మొబైల్ సింహాసనం. అయితే అన్ని లోకాలు కలయదిరుతున్న మత్ హృదయ సింహాసని, నా హృదయం అనే సింహాసనంలో కూడా ఆమె అధ్యసించింది. ఈ సింహం మాత్రమే ఆసనం కాకుండా ఇంకా ఆమెకు 5 రకాలైనటువంటి సింహాసనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 అంశాలతో కూడినటువే, పంచ తారకాసన, పంచ దిగాసన, పంచ కళాసన, పంచభూతాసన, దాంతోపాటు పంచ బ్రహ్మాసన అనే మాటను కూడా మనం తెలుసుకున్నాం. అందుకని మనం కొంచెం జాగ్రత్తగా అమ్మవారి యొక్క ఫోటోని కనుక చూసినట్లయితే, కాసేపు అమ్మవారు దేని మీద కూర్చొని ఉంది అని చెప్పి కనుక మనం గమనించినట్లయితే దీంట్లో 5 అంశాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో 5 ఈ 5 సింహాసనాలను కూడా ఒక్కొక్క ప్రతి దాంట్లో కూడా 5 అంశాలే మనకు ఉంటాయి. పంచ దిక్కులు, పంచభూతాలు, అట్లాగే ఈ పంచ బ్రహ్మాసనలో కూడా ఈ వెనక వైపు కోడేమో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, శివుడు, ఈ పైన ఇక్కడ ఒక ఆయన పడుకొని ఉండడం మనం చూడొచ్చు. ఈ పడుకొని ఉన్న ఆయన సదాశివుడు. చాలామందికి ఆ ఒక వ్యక్తి మీద, లేక దేవుడి మీద, లేక శివుడి మీద ఆమె కూర్చొని ఉంది అని చెప్పి భావన కలుగుతుంది. కానీ నిజానికి ఆయన సదాశివుడు, ఆయన పీఠం లాంటి వాడు.
అంటే ఏ ఆసనానికైనా మనకు ఐదు అంశాలు అవసరమవుతాయి. నాలుగు కోళ్ళు, మధ్యలో ఉండేటువంటి పీఠ మనకు అవసరమవుతాయి. అయితే ఇవి మామూలు కోళ్ళు కాదు, ఒక్కొక్క కోడు ఒక రకమైన పనిని చేస్తుంది. బ్రహ్మ చేసేదేమో సృష్టి, కాబట్టి ఆ సృష్టి చేసినప్పుడు ఆమె బ్రహ్మరూపంలో ఉంది. ఎందుకు ఆమె బ్రహ్మరూపంలో ఉందంటే బ్రహ్మ విడిగా ఏమి చేయలేదు. ఆ మాట చెప్పడం కోసమే మనకి ఇంతవరకు పంచ ప్రేతాసన పంచబ్రహ్మ అనే మాటను మళ్ళీ పక్కనే వాడినాడు. ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఒకప్పుడేమో అక్కడ ఐదు రకాల సింహాసనాలు ఉన్నాయి, వాటిలో పంచబ్రహ్మాసనం అనేది ఒకటి ఉంది అని చెప్పినాడు. మళ్ళీ తిరిగి బండాసురుడిని సంహరించడానికి పోయే ముందు ఆమె శ్రీమన్ నగరంలో పట్టాభిషిక్తి అయినప్పుడు అక్కడ మళ్ళీ పంచబ్రహ్మాసన అనే మాట వాడినారు. మళ్ళీ తర్వాత మనకు పంచ ప్రేతాసన అనే ఒక మాట వాడినారు. మళ్ళీ దాని పక్కనే మళ్ళీ పంచ బ్రహ్మాసన అనే మాట వాడినారు. ఎందుకోసం ఈ రకమైన ప్రయోగాలు అమ్మవారు లలితా సహస్రనామాలు చేసింది అంటే, చాలామంది యాంత్రికంగా గడగడ చదువుకుంటా పోతున్నారు కానీ దాని వెనక ఉండేటువంటి అర్థం ఏమిటి అనేది ఎవరు గమనించడం లేదు, చాలామంది గమనించడం లేదు. ఎందుకంటే ముక్తి కావాలనుకున్నట్లయితే దానికి మూడు మెట్లు ఉన్నాయి. ఒకటి శ్రవణం, ముందు వినడం లేకపోతే చూడడం. రెండవది మననం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని వెనక ఉండేటువంటి పరమార్థం ఏమిటి అనేది కనుక గ్రహించగలిగినట్లయితే అది ఉపయోగపడుతుంది. కానీ ఊరికే చదివినంత మాత్రాన అది ముక్తికి ఎప్పుడూ దారి తీయదు. గంగలో రోజు చాలా చేపలు తపస్సు చేస్తుంటాయి లేక ఈస్తూ ఉంటాయి, కానీ అంత మాత్రం చేస్తే వాటికి ముక్తి రాలేదు. ఎప్పుడు అది ముక్తికి సాధ్యం అవుతుందంటే శ్రవణంతో పాటు మననం కూడా చేసినప్పుడు, దాని వెనక ఉండేటువంటి అంతరార్థం ఏమిటి పరమార్థం ఏమిటి అని అర్థం చేసుకొని తర్వాత నిధి ధ్యాసనం మూడవది. అంటే వీటిని అర్థం చేసుకుని దాన్ని నిజ జీవితంలో మనం అప్లై చేసుకొని ఉపయోగించుకోవాలి. అసలు ఏమి ఉపయోగించుకోవాలో తెలియకపోతే మనం దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటాం నిజ జీవితంలో. అందుకని మననం అనేది చాలా ముఖ్యమైన అంశం అని చెప్పడం కోసమే నాలుగు చోట్ల మనకు వరుసగా చూసినట్లయితే పై మెట్టు నుంచి వచ్చినట్లయితే నాలుగు చోట్ల ఈ పంచబ్రహ్మాసన అనే మాటని ఆమె ఉపయోగిస్తుంది. పంచ ప్రేతాసన అనే మాటలో అర్థం ఏమిటో మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అక్కడ ఈ ఐదు రకాలైన బ్రహ్మలు ఉన్నారు, బ్రహ్మ విష్ణువు రుద్ర శివుడు సదాశివుడు ఉన్నారు. కానీ అమ్మవారి శక్తి వాళ్ళలో ప్రసరిస్తేనే వాళ్ళు పని చేయగలుగుతారు లేకపోతే లేదు. అంటే వాస్తవానికి అక్కడ బ్రహ్మరూపంలో సృష్టి చేస్తున్నది ఎవరంటే అమ్మవారి యొక్క శక్తి మాత్రమే. మనకు పైకి కనపడడానికి బ్రహ్మ సృష్టి చేస్తున్నట్టుగా కనిపిస్తాడు, కానీ నిజానికి అమ్మవారి శక్తి అక్కడ పనిచేస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా మీకు కనిపిస్తున్నాను, కానీ నిజానికి ఆ శక్తి కనుక నాతో కలిసి ఉండకపోతే, ఆ పైన చెప్తున్నటువంటి జాగరణి విశ్వరూప అనే శక్తి నా దగ్గర లేకపోతే నేను మాట్లాడడానికి సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఆ శక్తిని విడగొట్టి చూడడం అనేది మనకు అర్థం కావాలి. అక్కడ ఉన్నది వాస్తవానికి బ్రహ్మ కాదు, బ్రహ్మరూపంలో ఉండేది అమ్మవారే. ఆ బ్రహ్మని పనిచేసే శక్తి కూడా అమ్మవారే. ఆ పైన ఆమె కూర్చొని ఉంటుంది. ఎందుకు పైన కూర్చొని ఉంటుందంటే వీటి పైన ఉండే అధికారం తోటి వాటిని ఎట్లా పనిచేయాలో అట్లా పనిచేయించడం కోసం ఆమె పనిచేస్తుందని చెప్పడం కోసమే ఈ మాట చెప్తారు. నాలుగైదు చోట్ల ఈ పంచ ప్రేతాసన పంచ బ్రహ్మాసన అని వస్తే వీటి మధ్య ఏమన్నా లింక్ ఉందా అని చెప్పి ఆలోచించడం మొదలు పెడతారు అనే ఉద్దేశం. అందరు గడగడ రోజు చదివేస్తున్నారు లలితా సహస్రనామ. కానీ ఎందుకు ఈ పదం ఇన్నిసార్లు వస్తుంది? ఒకసారి పంచబ్రహ్మాసన అంటారు, ఒకసారి పంచ ప్రేతాసన అంటారు. పంచ ప్రేతాసన అధిష్టాన, దానిపైన అమ్మవారు కూర్చొని ఉంది అని చెప్పి అంటారు. ఎందుకు ఈ మాట ఇట్లా స్పష్టంగా చెప్తారు అన్నది ఆలోచన అనేది కనుక నీకు కలిగినట్లయితే ఎప్పుడో ఒకసారి సత్యాన్ని నువ్వు పట్టుకోగలుగుతావు అని చెప్పి అమ్మవారి యొక్క ఉద్దేశం. అయితే మీకు అటువంటి శ్రమ ఏం లేకుండా సామవేదం షడ్ముఖ శర్మ గారు మనకు శ్రవణంతో పాటు మననం కూడా ఆయనే చేసి పెట్టి దాని వెనక ఉండేటువంటి అంతరార్థం పరమార్థం చెప్పేసినాడు. ఇక మిగిలింది దాన్ని నిజ జీవితంలో అప్లై చేయడం. అది మనమే చేసుకోవాలి. ఉద్ధారేణ స్వయం, వేరే నీకు ఆకలిస్తే నువ్వు తినాలి తప్ప గురువు గారు తింటే నీకు ఆకలి తీరదు. అందుకని ఆ సామవేదం షడ్ముఖ శర్మ గారు ఏ సత్యాలనైతే మన లోపలకు కూడా ఎట్లయితే అన్వయిస్తున్నారో, ఎక్కడెక్కడ ఏముంటుందని చెప్తున్నారో, వాటిని మనం సక్రమంగా వాడుకోవడం అనేది ఇంకా మన చేతిలో ఉంది. కానీ అమ్మవారి దయ చూడండి, ఒకవేళ సామవేదం షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళు కనుక దొరికి ఉండకపోతే, మనకు అనేక మంది దీని మీద భాష్యాలు రాస్తున్నారు లలితా సహస్రనామాల మీద, 7 మంది రాస్తున్నారు.
దాంట్లో మనం ప్రధానంగా ఈ పుస్తకాన్నే సామ్రాజ్యం షణ్ముఖ శర్మ గారు తీసుకొని మనకు వ్యాఖ్యానం చేస్తుంటారు. దీన్ని సౌభాగ్య భాస్కరం అంటారు, అంటే భాస్కర్ రాయల వారు రాయడం చేత. కానీ దీన్ని కూడా అర్థం చేసుకోవడం కష్టమే. అట్లాంటి వాళ్ళు కూడా ఊరిక గడగడ చదివేసుకుంటూ పోవడం కాకుండా ఎందుకు ఇట్లాంటి ఏర్పాటు అమ్మవారు చేసింది అని చెప్పి అర్థం చేసుకుంటారని చెప్పి ఉద్దేశం చేత అనేక చోట్ల ఒకే రకమైన పదాలు వాడడం జరిగింది. ఇక పదాలు లేక కాదు, మనలో ఆలోచన దృక్పథాన్ని పెంచడం కోసమే అమ్మవారు ఇటువంటి ఏర్పాటు చేసింది. కాబట్టి ఆమె సృష్టి చేసినప్పుడు బ్రహ్మరూపం, బ్రహ్మరూపం ఆమెదే, బ్రహ్మలో ఉండే శక్తిని ఆమె, ఆ బ్రహ్మ పైన కూర్చొని ఉంటుంది కాబట్టి బ్రహ్మని కంట్రోల్ చేసేది కూడా ఆమె. గోప్త్రి అంటే గోప్యంగా ఉంచేది, లేక గుహలో ఉంచేది, లేక సురక్షితంగా ఉంచేది అని చెప్పారు. ఆ సురక్షితంగా ఉంచడమే స్థితి అంటాం మనం, అంటే జాగ్రత్తగా చేయడం. అప్పుడు ఆమె గోవింద రూపిణి లేక విష్ణు రూపిణి అన్నమాట. ఆమె గోప్త్రి విష్ణు రూపిణి అనకుండా గోవింద రూపిణి అని చెప్పి ఎందుకని ఆ పేరును అమ్మవారు వాడడం జరిగిందంటే, ఒకప్పుడు ఈ భూమి లోపల మునిగిపోయి, భూమికి మరొక పేరు గోవు అని కూడా అర్థం. అటువంటి మునిగిపోయిన భూమిని, గుప్తపరచబడిన భూమిని పైకి తీసుకొచ్చిన వాడు విష్ణువు కాబట్టి అందుకే ఆయన పేరు గోవిందుడు అని చెప్పేస్తాం, అంటే భూమిని కాపాడిన వాడు అని చెప్పేస్తాం. ఆ గోవింద రూపిణి లేక విష్ణు రూపిణి అది ఆ సింహాసనానికి ఉండే ముందు పక్క ఉండేటువంటి, అంటే మనం గనక సింహాసనానికి ఎదురుగా నిలబడినట్లయితే ఎడం పక్కన ముందు ఉండేటువంటి కాలది. తర్వాత సంహరిణి రుద్ర రూప ముందు పక్క ఉండేటువంటి ఇంకొక కాలు ఇది. ఆ కుడి పక్క కాల్లో ఉండేది రుద్రుడు. ఆయన చేసే కార్యక్రమం ఏంటంటే సంహరించడం, అంటే పనికిరానివన్నీ తీసేయడం అని చెప్పారు. ఇక్కడ సంహారం అంటే కత్తి తీసుకొని గబగబా నరికేస్తుంటారు, లేకపోతే మానవులందరినీ చంపేటువంటి డ్యూటీ ఆయనకి, సృష్టి చేసేది బ్రహ్మ, చంపేసేది విష్ణువు అని చెప్పి చాలా మంది పొరపాటు పడుతుంటారు. సంహరణ అంటే నిజానికి అది లయము అని చెప్పి తోపు అర్థం చేసుకుంటారు, అంటే ఒక దశలోంచి ఇంకొక దశలోకి లయం కావడం మాత్రమే. మనము చిన్నప్పుడు ఉన్నట్టుగా అట్లే కనుక ఉండినట్లయితే ఇంత పెద్దగా అయ్యిండేవాడు కాదు. కాబట్టి బాల్యం నుంచి యవనానికి, యవనం నుంచి ఉద్యాపానికి మనం మారుతున్నామంటే ఒక దశలోంచి ఇంకొక దశలోకి లయం అవుతున్నామని చెప్పేస్తాం. ఆ పువ్వు అట్లాగే ఉండినట్లయితే మనం పండు లభించేట్టు కాదు, ఆ పువ్వే కాయగా లయం అవుతుంది, కాయనే పండు కింద లయం అవుతుంది. అటువంటి లయం చేశాయ ఈ లయం ఎప్పుడోసారి చేస్తాడు, ఎప్పుడోసారి మన ప్రాణాలు తీస్తాడని చెప్పి అర్థం కాదు. నిరంతరం మన శరీరంలో అనేక వేల కోట్ల కణాలు చనిపోతూ ఉంటాయి, దాని ప్లేస్లో కొత్త కణాలు ఎప్పటికప్పుడు మళ్ళీ సృష్టి చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రధానంగా రాత్రిపూట మాత్రం జరుగుతుంది. మనం కనుక తొందరగా తిని పడుకున్నట్లయితే ఈ కార్యక్రమం సక్రమంగా జరుగుతుంది. చాలా లేటుగా తిన్నట్లయితే ఈ కార్యక్రమానికి అవకాశం లేక అది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది, అనేక అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అర్లీగా తిని కనుక పడుకున్నట్లయితే, పాత రోజుల్లో చెప్పిన సామెతం గుర్తుంటుంది, గూట్లో దీపం నోట్లో ముద్ద. గూట్లో దీపం ఎప్పుడు పెడతారంటే చీకటి పడగానే పాత రోజుల్లో పెట్టేవాళ్ళు. అయితే అప్పుడు చిన్న దీపం కాబట్టి తొందరగా చీకటి పడకముందే తినేసి పడుకుందామని చెప్పి అనుకునేవాళ్ళు. కాకులు మిగిలినటువంటి పక్షులన్నీ అదే పని చేస్తాయి. అయితే మనకు తెలివితేటలు పెరిగి ఎలక్ట్రికల్ లైట్స్ వచ్చిన తర్వాత రాత్రి 10:00 మనం తింటున్నాం. అట్లా తిన్న వల్ల ఏమవుతుందంటే, ఈ అరిగించుకోవడానికే తెల్లారే వరకు టైం పడుతుంది, ఇక రిపేర్ చేయడానికి లేకపోతే డెడ్ సెల్స్ ఉంటే వాటిని తీసేయడానికి తగినటువంటి టైం లేక మనకు అనేక రకమైన అనారోగ్యాలని పొందేసుకుంటాం. ఆరోగ్యం బాగుండడానికి అత్యంత సులభమైన మార్గం, మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అత్యంత సులభమైన మార్గం ఏంటంటే, వీలైనంత అర్లీగా వెనకకి మెల్లిమెల్లిగా జరుపుకుంటా వచ్చి 6:00 అంతా కనుక భోజనం చేయడం ముగించేసినట్లయితే, లేక అక్కడ కుదరలేదు కొంచెం లేట్గా చేయాల్సి వచ్చిందంటే హెవీగా ఉండే భోజనం కాకుండా వీలైనంత వరకు ద్రవ పదార్థాలతో లేక తేలిగ్గా జీర్ణమయ్యే పండ్లతోటి కనుక మనం తిన్నట్లయితే ఈ ఫలితాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కనుక ఇచ్చినట్లయితే శరీరం, మన శరీరం నుండే మృత కణాలన్నింటినీ పక్కకు తీసేసి వాటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త కణాలు ఉంచినట్లయితే మనకు రోగ నిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది. మనం ప్రత్యేకంగా ఏమి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, వీలైనంత అర్లీగా తినడం అనేది ఒక్కటి మాత్రమే. మనము టైం లేవడం లేట్ అవుతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ లేట్ కాబట్టి మధ్యాహ్నం తినేది లేటు, అక్కడి నుంచి రాత్రి తినేది ఇంకా లేటుగా జరుపుకుంటున్నాం. కొంచెం వీటన్నిటిని కనుక వెనకకు జరుపుకుంటా పోగలిగినట్లయితే మనం సురక్షితంగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రతి నిత్యము మనలో జరిగేటువంటి ఈ అనుచ్ఛేదన ప్రక్రియనే మనము సంహారము అని చెప్పంటాం. ఆ పాత తీసేయకపోతే కొత్తవి తీసుకుండా పెట్టడానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితులు
ఆ సింహాసనానికి ఉండే ముందు కాలేది రుద్ర రూపం. దాని వెనక ఉండేటువంటి కాలు తిరోధాన కరి, అప్పుడు ఆయన పేరు ఈశ్వరుడు, లేక శక్తి రూపంలో చెప్పినట్లయితే ఈశ్వరి. ఆ వెనక ఉండేటువంటి నాలుగో కాలు ఈశ్వరుడు, ఆయన తిరోధానం చేస్తాడు. అంటే మనతో ఆట ఆడించడం కోసం, మనం గెలుస్తామా లేదో చూడడం కోసం అని చెప్పి సినిమా తెరను మాయం చేసి దానిపైన ఏదో ఒక సినిమాని వేస్తాడు. మనం నోరల్లో పెట్టుకొని సినిమాని చూస్తూ ఉంటాం, వెనక ఒక తెర ఉంది అన్న సంగతి మనం మర్చిపోతూనే ఉంటాం. కాబట్టి ఆ తెరను గురించి ఆలోచించి కూడా కాసేపు చేసి ఎప్పుడన్నా వీళ్ళు మేల్కొని ఆ తెర కోసం ప్రయత్నం చేస్తారని చెప్పి చూస్తాడు. మన ప్రయత్నం చేత కాకపోతే యుగాంతంలో ఎట్లా మళ్ళీ సినిమా అయిపోతారో అప్పుడు చూస్తాం. లేక ఈ మధ్యకాలంలోనూ మనకు మెరుగు వచ్చి దాన్ని చూడదలుచుకున్నట్లయితే అవసరమైన సహాయం చేసేది మనకు అనుగ్రహం. ఇది సదాశివుడు. ఆ నాలుగు కోళ్ళ మీద పైన పడుకొని ఉండేటువంటి వ్యక్తిని సదాశివుడు అంటారు. కాబట్టి సదాశివుడిని సృష్టి చేసింది ఆమె, సదాశివుడి శక్తి ఆమె, ఆ సదాశివుడిని కూడా కంట్రోల్ చేసేది ఆమె. కాబట్టి ఆ సదాశివుడి మీద కూర్చొని ఉంటుంది ఆమె. సదాశివ అనుగ్రహద ఇట్లా ఆ పరమాత్మ చేయాల్సిన పంచకృత్యాలను యాక్చువల్గా ఆయన శివుడు, సారీ ఆయన మొట్టమొదటి సృష్టి చేయకముందు ఆయన శివుడు, సృష్టి చేసిన తర్వాత ఈశ్వరుడు. కాబట్టి సృష్టి చేయకముందు ఉండేటువంటి శివుడు ఎప్పుడైతే సృష్టి చేద్దామనుకున్నాడో ఈ ఐదు కార్యక్రమాలు జరగాలని చెప్పి ఆయన అనుకున్నాడు. ఆయన ఏమి చేయడు, అక్కడే ఉండి ఊరిక సాక్షి రూపంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన అనుగ్రహం మేరకు ఆయనలో ఉండే శక్తిని తను తీసుకొని తన శక్తిని దానికి కలిపి వస్తువులు తయారు చేసి ఈ వస్తువులు శక్తులు రెండిట్లో మళ్ళీ ఆ శివుడి యొక్క చైతన్యాన్ని ప్రవేశపెట్టి ఈ ఐదు రకాలైన కృత్యాలని ఆ శివుడు కోరుకున్నటువంటి కృత్యాలు చేసేది ఆమె. కాబట్టి పంచకృత్య పరాయణి అని చెప్పి మనం పిలుస్తాం. అందుకని అమ్మవారి యొక్క శక్తి ఎట్లా ఉంటుందంటే వస్తువులు ఆమెవే, ఆ వస్తువులు తయారు చేయడానికి ఉపయోగపడే శక్తి ఆమెనే, ఈ వస్తువులో పనిచేస్తున్న శక్తి కూడా ఆమెనే. అంతేకాదు మనం కనుక ఆ సదాశివుడి దగ్గరకు మొట్టమొదటి ఉండేటువంటి శివుడి దగ్గరకు పోదలుచుకున్నట్లయితే వస్తువు దగ్గర నుంచి శక్తిలోకి మారి శక్తి దగ్గర నుంచి ఆ శివుడు శక్తి రెండు కలిసిన శివశక్తి యొక్క రూపం దగ్గరికి చేరుకొని అప్పుడు శివుడిలో లీనం కావాలా, దాన్ని ముక్తి అంటారు. మనకు అటువంటి ఆలోచన కనుక కలిగినట్లయితే మార్గం ఏమిటి, ఏ ఏ పద్ధతులు మనం అనుసరించాలనేది మెల్లి మెల్లిగా ఆమె వివరించి చెప్తుంది. కేవలం పైన గడగడ చదివినట్లయితే ఉపయోగం ఏం లేదు, అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటూ చదవాలనేది అమ్మవారి యొక్క ఉద్దేశం. అందుకే అనేక చోట్ల పంచబ్రహ్మ పంచప్రేత అనేటువంటి మాటలు ఉపయోగిస్తూ వీటి మధ్య ఉండేటువంటి లింక్ ఏమిటి అనే ఒక ఆలోచనను మనలో కలిగించాలనేది అమ్మవారి యొక్క ఉద్దేశం. కాబట్టి అమ్మవారి ఉద్దేశాన్ని గ్రహించి కేవలం శ్రవణంతో సరిపెట్టుకోకుండా సామయోజన షణ్ముఖ శర్మ గారి పుణ్యమ అంటూ మనకు ఆ మననం ఎట్లా చేయాలన్న సంగతి కూడా తెలుసు. కాబట్టి వాటిని ఆచరించడం అనేది మనం క్రమంగా ఎప్పుడూ కాకుండా ఎప్పుడు దొరికితే అప్పుడు వీలైనంత వరకు వీటిని ఆచరిస్తూ పోయినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎటువంటి కులం మతం జాతి ప్రాంతం సంబంధం లేకుండా అందరూ కూడా ఆ ముక్తి పొందడానికి అవకాశం ఉంది అన్న సంగతే అమ్మవారు ఇక్కడ తెలియజేస్తుంది. ఇట్లా ముక్తి నేయడంలో అమ్మవారికి ఉండే లలిత శాస్త్రక్రమాలకు ఉండే ప్రత్యేకత ఏంటంటే ఈ ముక్తి పొందడానికి నీకు ఏమైనా ఆటంకాలు కనుక ఉండినట్లయితే వాటిని తొలగిస్తూనే ముక్తినిచ్చేటువంటి శక్తి లలిత శాస్త్రనామాలకు మాత్రం ఉంది. కాబట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో విని అర్థం చేసుకొని గుర్తు పెట్టుకొని మననం చేసుకుంటూ చదవడం ఒక్కటే మనం చేయాల్సిన పని. ఇక్కడ వరకు మను విద్య చంద్ర విద్య దగ్గర మొదలుపెట్టి ఈ పంచకృత్య పరాయణ అనే దగ్గరికి చంద్ర విద్య అనేటువంటి విద్య కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి భాను మండల మధ్యస్థ అనే దగ్గర నుంచి సూర్య విద్య అనేది మొదలవుతుంది. మనకు మూడు రకాలైన మండలాలు ఈ శరీరంలో ఉన్నాయని చెప్పి తోరు చెప్పుకున్నాం. ఈ పైన కంఠం నుంచి పైకి ఉండేది, లేక విద్యుత్ చక్రం ఆగ్నేయ చక్రాల దగ్గర ఉండేదాన్ని చంద్ర మండలం అని చెప్పంటారు. చంద్ర మండలం అంటే మనకు కనిపించేటువంటి చంద్రుడు కాదు, మనకు కనిపించే చంద్రుడు కాకుండా పైన ఇంకొక మండలం ఉంది, అక్కడ ఆర్ద్రత ఉంటుంది. ఇంకా మన సైంటిస్టులు దాని దగ్గర వరకు పోలేదు. ఈ సూర్యమండలం కంటే ఈ చంద్రుడి కంటే మనకు ప్రస్తుతం సూర్యుడు పైన కనిపిస్తున్నాడు. ఈ సూర్యుడి కంటే కూడా పైన ఉండేటువంటిది ఆ ఉండే మనకు ప్రస్తుతానికి దొరకనటువంటి చంద్రమండలం గురించి ఇక్కడ రెఫర్ చేస్తున్నారు. అందుకనే ఈ వామనుడు త్రివిక్రమంపై క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు
ముందు సూర్యమండలాన్ని దాటి తర్వాత చంద్రమండలాన్ని కూడా దాటినాడు అని చెప్పి అక్కడ వర్ణింపబడింది. చాలామంది సైన్స్ మాత్రమే తెలుసుకున్న వాళ్ళు ఇది ఎక్కడో పొరపాటు జరిగిందండి, ముందు చంద్రమండలం దాటాలి తర్వాత సూర్యమండలం కదా దాటాల్సింది అని చెప్పి కొంచెం క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడ రెఫర్ చేసింది మనకు అనిపించే కంటే కనిపించేటువంటి ఈ చంద్రుడు కాదు, ఈ చంద్రుడికి సూర్యుడికి అవతల ఉండేటువంటి చంద్రమండలం గురించి ఆ త్రివిక్రముడు ఆయన ఎదిగినప్పుడు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ అది. కాబట్టి అటువంటి చంద్రమండలం మనకి ఇక్కడ నుంచి కంఠం నుంచి పైకి ఉండేదంతా కూడా చంద్రమండలం, లేక విశుద్ధ చక్రము ఆగ్నేయ చక్రాలకు మధ్య ఉండే చంద్రమండలం. ఈ విశుద్ధ చక్రానికి మణిపూరక చక్రానికి మధ్య ఉండేటువంటి అంటే ఈ అనా చక్రం ఈ ప్రాంతం అంతా కూడా దీన్ని సూర్యమండలం అని చెప్పంటారు. ఈ సూర్యమండలం నుంచి వెలుతురు పడుతుంది కాబట్టి ఇక్కడ ఉండే చంద్రమండలం నిరంతరం ప్రకాశిస్తుంటుంది. కాబట్టి మామూలు పద్ధతి ప్రకారమే సూర్యుడు కాంతి పడి చంద్రుడు ఎట్లా ప్రతిఫలిస్తాడో ఈ సౌరమండలం నుంచి ఇక్కడ ఉండే చంద్రుడు ప్రతిఫలిస్తుంటాడు. ఈ మణిపూరక చక్రం నుంచి దిగువ నుండి స్వాధిష్టాన మూలాధార చక్రాలకు సంబంధించి శక్తి నిలయం అని చెప్పంటాం. కాబట్టి ఇది చంద్రమండలం, ఇదేమో సూర్యమండలం, ఇది శక్తి మండలం. ఈ మూలాధారం నుండి శక్తిని తీసుకొచ్చి చంద్రమండలం దగ్గర కనుక మనం ప్రవేశపెట్టినట్లయితే అక్కడ నుంచి సుధాధార ప్రవహించి మనకు ముక్తి లభిస్తుంది. 72,000 నాడుల్లో ఈ సుధా అనేది ప్రవహిస్తుందని చెప్పి మనకి ఇంత ఉనిపే తెలుసు. కాబట్టి ఇక్కడ ఆమె చంద్రమండల మధ్యస్థ అని అక్కడ చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటంటే మనకు మామూలుగా చంద్రుడు కనిపించినప్పుడు ఆ చంద్రుడిలో కూడా అమ్మవారు ఉంది బయట, అట్లాగే మనకి చంద్రమండలం ఉంది, ఈ చంద్రమండలం మధ్యలో కూడా ఆమె ఉంది అని చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే ఈ చంద్రమండల మధ్యస్థగా ఆమెను చేర్చినప్పుడు అంటే మూలాధారంలోని శక్తిని తీసుకొచ్చి ఈ చంద్రమండలంలోకి చేర్చినప్పుడు అప్పుడు అది సహస్రారంతో కలిసిపోతుంది, అక్కడ నుంచి సుధ స్రవిస్తుంది అని చెప్పి అర్థం. కాబట్టి బయట చూసినట్లయితే చంద్రుడు లోపల ఆమె పూర్ణ చంద్రుడిలో ఉండేది అమ్మవారే, ఇక్కడ మన లోపల ఉండే చంద్రమండలంలో ఉండేది కూడా అది అమ్మవారే, కాబట్టి చంద్రమండల మధ్యస్థ అంట. అట్లాగే ఈ సూర్యమండల మధ్యస్థ కూడా భానుమండల మధ్యస్థ కూడా ఆమె, ఇక్కడ ఉండేటువంటిది ఇక్కడ నుంచి దిగుకుండేదంతా కూడా సూర్యమండలం అని చెప్పంటాం. ఈ భానుమండల మధ్యస్థలో ఆమె ఎట్లా పనిచేస్తుందని తెలుసుకునే దాన్ని భాను విద్య లేక సూర్య విద్య అంటారు. ఇప్పటి వరకు చంద్ర విద్య కంప్లీట్ అయింది, సూర్య వద్దని రేపు నుంచి కమెంట్స్ చేస్తాం. ఈ లోపల సందేహాలు ఉంటే అడిగాను. సార్ నమస్కారం సార్. గురుజీ నమః. సార్ సదాశివుడు శివుడు అన్నారు కదా సార్, సదాశివుడు ఎప్పుడయ్యాడు సార్? శివుడు అంటే వీళ్ళిద్దరు వేరు వేరా లే ఒకటేనా? యాక్చువల్గా సదాశివుడు శివుడు ఇద్దరు ఒకటే. ఆయన టీచర్ లాంటి వాడు, టీచరు క్వశ్చన్ వేస్తాడు, అయితే క్వశ్చన్ వేస్తే ఆన్సర్ తెలియక కాదు, మనకు నేర్పించడం కోసం క్వశ్చన్ వేస్తాడు. ఆ క్వశ్చన్ వేసినప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన ఏమో శివుడు అంటే తిరోదానం చేస్తున్నాడు, నీలో ఉండే శక్తిని బయట తీయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నీకు అంతవరకు దాని ఆన్సర్ తెలుసునా తెలియదా, తెలిసి ఉంటే ఇబ్బంది లేదు, తెలియకపోతే అనేది తెలుసుకోవడం కోసమని ఆయన శివుడు. ప్రశ్న వేసినప్పుడు ఆయన శివుడు, నువ్వు ఆన్సర్ చెప్పగలిగినావా ఓకే, చెప్పలేకపోతే మళ్ళీ ఆ టీచరే నీకు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ ఇచ్చి నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాడు, అప్పుడు ఆయన సదాశివు. అది తేడా, ఇద్దరు ఒకటే రూపం. ఆయన శివుడుగా ఉండినప్పుడు ప్రశ్న వేస్తున్నాడు కాబట్టి ఆయన తిరోదానం, నీకు అర్థం కాకపోయినట్లయితే ఆన్సర్ తిరిగి చెప్తున్నాడు అప్పుడు అనుగ్రహం. ఇద్దరు ఒకరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Anybody? Anybody others? If there are no questions. Venkateshwara garu. Unnara? Chardamena? Ochar, ochar. Otti nadama lekapothe chardamena? Namaskaram. Namaskaram. Nada shabdam unnai sir, nada unchaledu. మాకు నాదమే వినిపిస్తుంది.
కనిపించలేదు, సరిగా వినిపించలేదు. అదృశ్య ఆయన శక్తి రూపాన్ని అందుకే కనపడలేదు. నేను 6:50 కాల్ చేశాను సార్. అంతారు పోయింది మొత్తానికి. సరేనండి, వచ్చాడు వచ్చాడు. వచ్చారా? ఈయన వదలడు. దృశ్య దృశ్యకరి శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. వీడియో లేదాయ నమః. నమస్తే నమః. కృష్ణ మంచిదండి.